విజయనగరం జిల్లా మెంటాడ్ మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలలో కీలక భూమిక పాత్ర వహించాలని డీడీఓల్గా పదోన్నతి కల్పించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వీఆర్ఓ సంఘం అధ్యకులు అప్పలకొండ మాట్లాడుతూ, సీఎం జగన్ తమకై ఉంచిన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా నిరంతరం కృషి చేస్తూ మండలాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తామని, తమ శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు అప్పలనాయుడు, అరుణాకుమారి, గణపతి, లీలా, సుధీర్ పలువురు వీఆర్ఓలు పాల్గొన్నారు. మానస్పూర్తిక అయినటువంటి గ్రామ సచివాలయం వ్యవస్థలో నియమించినందుకు గౌరవ సీఎం గారికి మేమందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాము. మా మీద నమ్మకం ఉంచి మేము చేయగలము అనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ కూడా డీడీఓలకు నియమించినందుకు మరి గౌరవ సీఎం గారికి వీఆర్ఓల సంఘం అందరి తరపు నుంచి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ విషయంలో ఒక విషయం ముఖ్య విషయం అండి, మేము గ్రామంలో ఏ పని వచ్చినా ప్రతి పని కూడా వీఆర్ఓ ఉండాలి. అయితే కొంతమంది సోదరులు, మా తోటి సోదరులు అయినటువంటి పంచాయతీ సెక్రటరీస్, మేము చదువు లేని వారమని, మాకు డిగ్రీ లేదని, అలాగే ఎంఏ పీజీ చేయలేదని అంటున్నారు. ఒకటి విషయం వాస్తవండి, సీఎం గారి దృష్టిలో ఎవరైతే పని చేయగలరో వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకంతోనే మేము చేయగలమనే ఉద్దేశంతో వీఆర్ఓలకి డీడీఓలకి ఇచ్చున్నారు. అయితే మా తోటి సోదరులైనటువంటి కొంతమంది దీన్ని వాళ్ళు చదువు లేదని చెప్తున్నారు. ఒక విషయం అండి, మా డిపార్ట్మెంట్లో కూడా, మా వీఆర్ఓలను కూడా పీజీలు చేసిన వాళ్ళు, డబుల్ ఎంఏ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎవరిని ఎవరిని కూడా ఇందులో కించపరచవలసిన అవసరం లేదు. మాకు ఏ బాధ్యత అయితే సీఎం గారు ఇచ్చారో ఏదైతే మేము చేయగలము. మేము సీఎం జగన్